దాదాపు ఆరేళ్ల నిరీక్షణ తర్వాత సలార్ తో సెన్సేషనల్ ప్రభాస్ హిట్ అంటే మళ్ళీ ఆషామాషి హిట్ కాదు కొడితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిది వందల కోట్ల వినిపించింది రాజమౌళి తర్వాత ప్రభాస్ లాంటి కట్అట్ ను ప్రశాంత్ గా వాడుకున్నాడని పొంగిపోయారు మూడు గంటల సుధీర్ రన్ రన్ టైం సినీ లవర్స్ రిపీటెడ్ షోలు వేశారు కథపరంగా కొంత కన్ఫ్యూజన్ అనిపించిన ప్రభాస్ ఎలివేషన్ల ముందు స్టోరీ కూడా నథింగ్ లా అనిపించింది సలార్ ఇచ్చిన జోష్ తో ప్రభాస్ మరింత జోరుగా తన లైన్అప్ లో ఉన్న సినిమాలు చేస్తున్నాడు ఇక ప్రభాస్ వైపు కల్కి వంటి భారీ బడ్జెట్ సినిమాలు చూస్తూనే మరోవైపు సినిమాతితో రాజాసాబ్ అంటూ సినిమా చేస్తున్నాడు ఇవే కాకుండా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉంది ఇవన్నీ పూర్తయ్యాకే సలార్ రెండో భాగం శౌర్యంగా పర్వం ప్రారంభం కాబోతుందని రిలీజ్ అయ్యాక క్లారిటీ ఇచ్చారు దాంతో ప్రభాస్ ఆడియన్స్ తో పాటు చాలా మంది సినీ లవర్స్ షౌర్యంగా పర్వం తొందరగా షూటింగ్ మొదలైతే బాగుండనుకున్నారు కాగా తాజాగా సలార్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను బాబీ సింహ చెప్పాడు సలార్ రెండో భాగం సినిమా షూటింగ్ ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు బాబీ సింహ సలార్ లో బోరా అనే కీలక రోల్ చేశాడు సెకండ్ పార్ట్ లో ఆయన రోల్ కూడా క్రూసియల్ గా ఉండబోతుందట కాబట్టి ఆయన చెప్పిన మాటలను పక్కన పడేలేం నెల కాస్త అటు ఇటు అనుకున్న మొత్తానికి సమ్మర్ లో సెకండ్ పార్ట్ స్టార్ట్ అవ్వడం పక్కనే ఇప్పటికే శౌర్యంగ పర్వంకు సంబంధించిన షూటింగ్ నలభై శాతం పూర్తయిపోయిందట మరో అరవై శాతం ఈ ఏడాదిలో పూర్తయ్యే ఛాన్స్ వచ్చే ఏడాది సెంబర్ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఇక నవంబర్ నెలలో స్పిరిట్ షూటింగ్ మొదలు కాబోతుందని సందీప్ రెడ్డి వంక ఆల్రెడీ చెప్పేశాడు కాబట్టి స్పిరిట్ గురించి ఇప్పుడే గాబరపడాల్సిన అవసరం లేదు ఇక మే తొమ్మిదిన రిలీజ్ కాబోతున్న కల్కీ సైతం ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది ఇక పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే పెండింగ్ లో ఉంది ప్రభాస్ తన రోల్ కు డబ్బింగ్ చెప్తే ఈ సినిమా పని కూడా పూర్తయినట్లే ఇక మారుతితో సినిమాను జాలీగా చేస్తున్నాడు ఇదిలాగో వచ్చే సంక్రాంతికే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాంతో సలా సెకండ్ పార్ట్ను ఐదారు ఆరు నెలల్లో కంటిన్యూగా చేస్తే షూ పూర్తవుతుంది మరి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి